ओम श्रीं क्लीं प्रतिकूलं मे नश्यतु दुर्दैडा सत्तरिका निन्नु हतमार्चडानिकि इंद्रुडु ब्रह्मचेते ओक यज्ञ खड्गानि सृष्टिंपजेशाडु ఆ దివ్య ఖడ్గంతో నిన్ను సంహరించడానికి ఒక భూలోకవాసిని కూడా రప్పించాడు. ఏమి ఆ వికటాటహాసము? కాక మరేమి, ఎన్నో సంవత్సరముల ఘోర తపస్సుతో మంత్ర తంత్ర యంత్రాది పూజలతో భద్రకాళి అనుగ్రహంతో అజేయ ఫల సంపన్నుడైన ఈ సుజయుణ్ణి ఒక దుర్బలుడైన మానవుడు సంహరించుటే. అతడు దుర్బలుడు కాదు, భూలోకమంతటిని జయించిన మహాబలుడు. దేవదానవుల వల్ల మరణం లేని నీకు మానవుని చేతిలో మరణావకాశం ఉన్నది. నిన్ను సంహరించగల శక్తి ఆ యజ్ఞ ఖడ్గానికి, ఆ ఖడ్గాన్ని చేపట్టగల శక్తి ఆ వీరునికి ఉంది. ఖడ్గము వీరుడు కలిసిన కదా నాకు మరణము. కలవకుండా నీవెట్లు చేసేదవు? నీవే చూసేదవు. సౌందర్య आगे पहले रा होय होय सरासरी कौगटिक वच्चुटये सरी सरी भयमेल सोगसरी मी मगसरी मुंदु ई सोगसरी ए पार्टी गडसरीवे जगदेक वीरा वच्चिनट्टे वच्चि ना यदगिच्चि पोयदवा ओक चेयनेदे मुन्नदि ओक पोंदा विंदा ना पोंदुनंदु कोनटकु तोंदरेंदुकु मन परिणयमैनचो ఎప్పటికీ నీ ముందు నీ అందు నేనుందు ఈ అందము ఈ దందము నీకే చెందు సౌందర్య హా ఇరువురు జగదేక వీరులా హోయ్ హోయ్ ఏమీ ఈ విడ్డూరము సౌందర్య వాడు నా రూపంలో వచ్చిన దుర్జయుడు వాడి సంగతి నేను చూసుకుందును నీవేనా భూలోకమున కత్తి యుద్ధములు చేసుకొను జగదేక వీరుడివి? నీవేనా మదోన్మత్త దురహంకార చిత్తుడవైన దుర్జయుడివి? ఎవడురా నీవు, ఏమిరా విర్రవీగుచుంటివి? దేవతల రాజు గుండెలనే దడదడలాడించు నా ముందు, అచంచల తపోదీక్షతో జగన్మాత కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్న నా ముందు, సమస్త లోకాధిపత్యం వహించ సమర్థుడైన ఈ దుర్జయుని ముందు రాణి అసమర్థ వృద్ధా ప్రేలాపన? దుర్జయుడనిన జయింప సత్యము కాని వాడని తెలియదు? జగదేక వీరుడనిన సమస్త జగత్తునే జయించగల వీరుడని నీకు తెలియదు? ఓహో కొమ్ము, నీ ఒక జగదేక వీరుడివా? నన్ను ఎదుర్కొనుటకు బ్రహ్మ నీకు ఒక ఖడ్గము చేయవలసి వచ్చినా? అవసరము లేదు, నీ తలను తునాతునకలు చేయుటకు నా ఖడ్గము చాలు. ఎంత తొందరపడితివి, నీవు ఆ దుర్జయుని శిరస్సును ఖండించితివి, కానీ వాడు మృతి చెందలేదు. కొంతకాలమునకు ఆ శిరస్సు శరీరముతో ఏకమై వాడు ఎప్పటివలె అగును. వాణిని పరిపూర్ణముగా సంహరింపవలనన్న బ్రహ్మదేవుడు సంగిన ఈ యజ్ఞ ఖడ్గముతోనే అది సాధ్యమగును. అటులైన ఆ ఖడ్గమును నాకు ప్రసాదించండి దేవేంద్ర. ఆ దుర్మార్గుడు ఈ 14 లోకములా ఎక్కడ దాగున్నా సరే వెతికి పట్టుకుని వాడిని తక్షణమే సంహరిస్తాను. ప్రస్తుతము అది అసాధ్యం.
వాడి శరీరము శిరస్సుతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే వాడు మృతి చెందును. ఆ రెండు నువ్వు తిరిగి ఏకమూటకు చాలా కాలం పట్టును. అంతవరకు వాణితో ఎట్టి ప్రమాదమూ లేదు. ఇంతలోపు నీవు నా కుమార్తెను పరిణయమాడి సుఖం ఉండమని మా కోరిక. క్షమించండి దేవేంద్ర, సౌందర్యకు నేనును మనసిచ్చిన మాట నిజమే. కానీ ఆ దుర్జయుణ్ణి శాశ్వతముగా సంహరించే వరకు నాకు మనశ్శాంతి లేదు, వివాహమున్నదియు లేదు. ఇది నా నిర్ణయం. జగదేక వీరా, నిన్ను చూసిన మరుక్షణముననే నా మనసులో నిన్ను పతిగా భావించుకుంటుని, నీవు నన్ను పరిణయమాడుటకు ఎంత కాలము పట్టినను, నీ మానవుల కాలమానములు ఎన్ని జన్మములైనను నేను నీ కొరకై ఎదురు చూచుచునే ఉందును. కాగల కార్యము కాలమే తీర్చును. జగదేక వీర, నీవు నెరవేర్చవలసిన ఆ కార్యము కొరకు సృష్టించబడిన ఈ ఖడ్గమును స్వీకరింపు. అయ్యో, ఉన్నట్టుండి ఇలా అయిపోయిందేమిటి? ఎవరి అమ్మాయి? ఏమనమ్మా, ఎక్కడి నుంచో వచ్చి నా ఇంట్లో చేరింది. పొమ్మంటే పోదు, అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతుంది. పాపం మతిస్థిమితో లేదనుకుంటాను. యక్షిణి, ఆ ఇంద్రపుత్రిక ఖడ్గము గురించి మర్చిపోవునట్లు ఎట్లు చేసి తినో చూసితివిగా. అంతేక ఆమె దివ్య శక్తులను కూడా హరించి వేసింది. రాజభవనంలో అడుగు పెట్టిన జగదేక వీరుడు ఏదో ఒక రోజున ఆ ఖడ్గమును తాకకపోడు, అదే జరిగిన నిన్న అతడు బ్రతకనివ్వడు. అంతవరకు వాడు బ్రతికి ఉన్నచో కదా నన్ను బ్రతకనివ్వకపోవుటకు. ఏమి చేయుదువు? ఏగుచుంటుని కదా భూలోకమునకు, ఏమి చేయుదును? అచటనే చూపించదా? హోయ్ హోయ్, నాకేమో అయినట్లున్నది. కటకట నాలోని శక్తిని ఎవరో మటుమాయం చేసినట్లు అనిపించుచున్నది. నాదా, నాకేమైనది? అంతయు చౌత్యముగా సగము తెలిసి సగము తెలియనట్లుగా ఒక విధమైన మయోమయముగానున్నది. ఇది వరస. నీకేమైనా అర్థమైందా అమ్మా ఈ భాష?